మంచిర్యాల జిల్లా తాండూరు మండలం పరిషత్ కార్యాలయంలో మొదటి విడతలో జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో పీఓలకు ఏపీఓలకు శనివారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తాండూరు మండలం పరిధిలోని సిబ్బందికి రిటర్నింగ్ అధికారులు లింగయ్య, శ్రీనివాస్, రఘుబాబు శిక్షణ నిర్వహించారు. ఎన్నికల్లో విధులపై అవగాహన కల్పించారు. పీఓలకు ఏపీఓలకు శిక్షణ ఇచ్చారు. ఈరోజు ఇక్కడ రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో ఆ విధులలో పాల్గొని ఎన్నికలు నిర్వహించే పీఓస్ మరియు ఏపీఓస్కు శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది. ఈ శిక్షణ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఇక్కడ ఆల్రెడీ ముగ్గురు అపాయింట్ కాబడ్డారు. అందులో ఎస్ లింగయ్య హెడ్ మాస్టర్ మైలారం, శ్రీనివాస్ హెచ్ఎం ఆవడం, రఘుబాబు హెడ్ మాస్టర్ జన్కపూర్. ఈ ఆర్ఓలు ఎవరైతే ఉన్నారో రిటర్నింగ్ ఆఫీసర్స్ వారే ఇక్కడ పీఓలకు ఏపీఓలకు ఈరోజు శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది. అయితే ఈ శిక్షణలో భాగంగా ఎన్నికలు ఏ విధంగా నిర్వహించాలి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ ఫామ్స్ నింపాలి, ఏ పొరపాట్లు జరగకుండా ఎన్నికలు సజావుగా నిర్వహించి మనం సక్సెస్ చేయాలనే అంశం మీద శిక్షణ జరుగుతున్నది. ఈ శిక్షణ ఉద్దేశం ఈ ఎన్నికలు 3 విడతలలో జరుగుతున్నవి. అందులో మన తాండూరు మండలం ఏదైతే ఉందో ఇది మొదటి విడతలో జరుగుతుంది. అయితే నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. అది రేపు బహుశా ఎల్లుండి విడుదల కావచ్చు. 22nd రోజు విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచే నామినేషన్ స్వీకరణ జరుగుతుంది. 22 నుంచి 3 రోజులు నామినేషన్ తీసుకోవడం జరుగుతుంది. 22 నుంచి 28 వరకు ఈ మొదటి పర్వం అయిపోతుంది. 28వ తేదీ వరకు నామినేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరైతే పోటీలో మిగులుతారో అభ్యర్థులు వాళ్లకు గుర్తులు కూడా కేటాయించి ఇవ్వడం జరుగుతుంది. జరిగిన తర్వాత మనం నెక్స్ట్ మంత్ 6th రోజు మనకి ఎన్నికలు జరుగుతాయి మొదటి విడత.